భారత జర్నలిస్ట్ ఉద్యమ పితామహుడు మానకొండ చలపతిరావు జన్మించిన మట్టికి ప్రతినిధిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గంలో తనకు స్థానం లభించినట్లు భావిస్తున్నానని ఈ గౌరవం శ్రీకాకుళానికి అంకితమని నల్లి ధర్మారావు ప్రకటించారు. ఇటీవల చండీగఢ్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత గురువారం శ్రీకాకుళం వచ్చిన సందర్భంలో స్థానిక క్రాంతి భవన్లో వివిధ సంస్థల అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీరామ్మూర్తి, ఇస్కప్ రాష్ట్ర కార్యదర్శి సనపల నరసింహులు, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతాడ కృష్ణారావు, సామ్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధర్మారావు గారు ఒక జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ఎదిగారు. అలాగే తన అడుగుజాడల్లో కూడా మన మిత్రులందరూ కూడా వెళ్ళాలని ఆశిస్తూ మీరందరూ ఈరోజు చూస్తుంటే రాజకీయాల్లో చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఎలాగుందనేది చూస్తుంటే చాలా దీనికారంగా ఉన్నాయి. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దీనికి ఆద్యుడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అసంఘటితంగా అంటే ఏ సంఘం లేకుండా చెల్లా చెదురుగా ఒక్కొక్క యాజమాన్యం దగ్గర ఒక్కొక్క జీతానికి పనిచేస్తూ వాళ్ళు ఇచ్చిన గౌరవాలు సదుపాయాలు స్వీకరిస్తూ మనకంటూ ఒక యూనియన్ ఉండాలి అనే ఒక ఆలోచన లేని రోజుల్లో మానకొండ చలపతిరావు గారు దేశమంతా ప్రపంచ పాత్రికేయ రంగం అంతా ఎంసీ గారు అంటారే ఆయన మొట్టమొదటిసారిగా ఒక సంఘానికి రూపకల్పన చేసి దానికి ఆయనే అధ్యక్షుడిగా పనిచేసి భారతదేశ జాతీయ జర్నలిస్ట్ ఉద్యమానికి పితామహుడిగా చరిత్రను నిలబడ్డాడు. ఆయన మన శ్రీకాకుళం వాసి కావడం మనకు ఎంతో గర్వకారం. ఏ రాష్ట్రంలోనైనా ఎంత సీనియర్ నాయకులైనా వాళ్ళ ప్రసంగంలో ఎంసీ గారు అనే ఒక పదం రెండు అక్షరాలు పలికితే ఒళ్ళు పులకరించిపోయే అనుభూతిని కలుగుతుందంటే ఆయన శ్రీకాకుళంలో జన్మించి అక్కడ శ్రీకాకుళం నుంచి ఆ స్థాయికి అందులో ఇంగ్లీష్ జర్నలిజం తెలుగు జర్నలిజంలో కూడా లేరు. న్యూస్ ఎడిటరు లేకపోతే అసోసియేటరు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి సర్పల్ నరసింహులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు.